హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం. సార్, షర్మిల జగన్ ఆస్తుల వివాదం పైన మొన్న విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఆయన మాటలు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కాస్త ఆగ్రహవేశాలకు గురయ్యారు, వాళ్ళు కూడా కామెంట్లు చేసేస్తున్నారు. మరి ఆయన ఇష్యూని డైవర్ట్ చేయడానికి కామెంట్ చేస్తారా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్, మీరేం చెప్తారు దీనిపైన? యా, రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2 ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రెడ్డీస్ బెల్ 230 అనే ఒక హెలికాప్టర్ మిస్ అయింది. సో ఫస్ట్ సిగ్నల్స్ లేవు. ఇక్కడ శంషాబాద్ అండ్ బేగంపేట విమానాశ్రయాలకు సంబంధించిన మానిటర్ సెంటర్తో కనెక్షన్ పోయింది. దాంతో వీళ్ళు అప్పట్లో వెదర్ బాగాలేదు, వీళ్ళు నల్లమల వైపుగా వెళ్ళింది, అక్కడ మిస్ అయింది. దాంతో పిఎం ఆఫీస్ కూడా రంగంలో దిగింది. బట్ అక్కడ నక్సలైట్లు ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా పేల్చేశారా అని ఒక వార్త వస్తుంది. కానీ పిఎం ఆఫీసు నక్సలైట్ల దగ్గర అటువంటి టెక్నాలజీ ఏమి లేదు, హెలికాప్టర్ని పేల్చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు అని అప్పుడు ప్రకటించారు. సో దాని తర్వాత ఒక మొత్తంగా ఇది 2 రోజుల పాటు డ్రామా నడిచింది. సెప్టెంబర్ 2 ఇదైతే సెప్టెంబర్ 3కి పిఎం ఆఫీసు డిక్లేర్ చేసింది ఇది కూలిపోయింది, కూలి శకలాలు కూడా లేవు, దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాలిపోయారు అని పిఎం ఆఫీస్ చేశారు. సెప్టెంబర్ 3న ఇడుపులపాయలో క్రిస్టియన్ ట్రెడిషన్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఇది ప్రాసెస్. దాంతో అప్పుడు ఆ 2 రోజుల పాటు డ్రామా నడవడం, ఒక థ్రిల్లర్ ఇదిలాగా ఉండడం, అందరూ కలిసి అక్కడ వెతకడం, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కూడా స్వయంగా వెళ్ళి వెతకడం, ఇవన్నీ చేయడంతో జనాల ఆందోళనకు గురై కొంతమంది చనిపోయినట్టుగా అప్పుడు ప్రకటించారు. దాదాపు 122 మంది చనిపోయారని. దాని తర్వాత జగన్ వెళ్ళి వాళ్ళని ఓదార్చారు. ఇవన్నీ జరిగాయి. అయితే అప్పుడు ఏమైందంటే జరిగిన కొద్ది రోజులకి రిలయన్స్ వాళ్ళే చంపించారు అని ఒక వార్త వచ్చి రిలయన్స్ అవుట్లెట్స్ మీద కూడా కొన్ని దాడులు అవి జరిగాయి. ఎందుకంటే కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో ఒక వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి, అందుకనే వాళ్ళు చంపించారు అన్న ఇది కూడా వచ్చాయి. అది చాలామంది నమ్ముతున్నారు. ఇంకొక వెర్షన్ ఏంటంటే సత్యం రామలింగరాజే చంపించాడని, జైల్లో ఒక అతను వెళ్ళి పని అయిపోయింది అని రామలింగరాజుకి చెప్పాడని ఈ వెర్షన్ నమ్మే వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. సత్యం రామలింగరాజే చంపించాడు, ఎందుకంటే సత్యం రామలింగరాజు జైలుకి వెళ్ళడానికి రాజశేఖర రెడ్డి కారణము కాబట్టి ఆయన కక్ష పెట్టుకొని జైలు నుంచి ప్లాన్ చేసి రాజశేఖర రెడ్డిని చంపించాడు అనేది ఇంకొకటి. ఆ తర్వాత వచ్చింది అసలు సోనియా గాంధీ చంపించింది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇక్కడ ఏకై మేకై కూర్చున్నాడు, ఇతను మన మాట వినట్లేదు, ఆల్రెడీ 2వ సారి కూడా సీఎం అయ్యాడు కాబట్టి ఇతను కానీ ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పి అతన్ని చంపించింది సోనియా గాంధీ అని ఇంకొక వెర్షన్ కూడా వచ్చింది. ప్రధానంగా ఈ 3 వెర్షన్లు ఇప్పటివరకు జనం ఎవరి వెర్షన్ వాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డిది హత్య అని నమ్మేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది యాక్సిడెంట్ అని నమ్మే వాళ్ళ కంటే కూడా హత్య, ఎందుకంటే మనకి ఎప్పుడైనా కూడా కాన్స్ప్రెస్ థీరీల్లో హత్యలు చేసుంటారు అనేది వినడానికి బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. మామూలుగా యాక్సిడెంట్ అయితే దాంట్లో పెద్ద మజా ఉండదు. అందువల్ల మనం ఎప్పుడైనా కూడా హ్యూమన్ సైకాలజీలో ఈ కుట్ర థీరీలు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుండు కొట్టాడు అనేది కూడా అందరూ 100% 90% నమ్ముతున్నారు. నేను చాలామందికి పవన్ అయ్యే పరిటాల రవి నాకు స్వయంగా చెప్పాడు, మేము వెళ్ళినప్పుడు నేను అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలవలేదు, అతనితో నాకు ఏ గొడవ లేదని పవన్ ఆయన చెప్పాడంటే కూడా ఆయన మీ దగ్గర అబద్ధం చెప్పుంటాళ్ళు అంటారు తప్ప ఎవరు కొట్టలేదు, గుండు కొట్టలేదంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే కొట్టుంటాడని నమ్మడంలో ఉండే ఒక ఎగ్జైట్మెంట్ బాగుంటుంది. సో అలాగా రాజశేఖర రెడ్డిది కూడా హత్య అని దాదాపు నమ్ముతున్నారు, యాక్సిడెంట్ అని నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువ. అయితే దీని మీద తర్వాత జగన్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా నిజంగా జగన్ కానీ ఏదో ఒకటి దీంట్లో నమ్మితే దాని మీద కమిషన్ వేయచ్చు, ఒక సిట్ ఏర్పాటు చేయొచ్చు, ఇది ఎలా జరిగింది మొత్తం విచారణ చేసి ఉండొచ్చు. కానీ జగన్ పట్టించుకోలేదు, అంటే రాజకీయంగా అది ఉపయోగపడినప్పుడు వాడుకున్నారు తప్ప జగన్ కూడా దాని మీద సీరియస్గా ఏమి తీసుకోలేదు. అంటే నాన్న ఎలా చనిపోయాడు అనేది ప్రూవ్ చేద్దామని జగన్ కూడా ట్రై చేయలేదు. సో జగన్ కూడా అవసరం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం, చంద్రబాబు మీద వాడుకోవడం ఇలాగా మొదలుపెట్టారు. అయితే మొన్న సండే షర్మిల జగన్ మధ్య ఉన్న ఆస్తుల వివాదంలోకి
విజయసాయి రెడ్డి రంగంలో దిగాడు. ఎందుకంటే షర్మిల ఇదంతా జరిగినప్పుడు విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు వైఎస్ సుబ్బారెడ్డి మోచేతి జగన్ మోచేతి నీళ్లు తాగుతారు కాబట్టి ఇద్దరు వాళ్ళు నిజం చెప్పరు అనేది ఆమె మాట్లాడింది. దాంట్లో వైవి సుబ్బారెడ్డి రంగంలోకి వచ్చి ఆస్తులన్నీ ఎప్పుడు పనిచేశాడు, ఆమెకి ఏ రకమైన ఆస్తుల్లో మీద ఇది లేదు, ఉంటే ఆమె కోర్టుకు వెళ్ళేది కదా, లీగల్గా లేదు కాబట్టి ఆమె ఇలాగా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనేది ఆయన చెప్పాడు. ఆమెకి 200 కోట్లు ఇచ్చారు, తన సొంత ఆస్తుల్లో కూడా 40% ఇవ్వడానికి జగన్ MOU రాసిచ్చాడు. కానీ ఆమె మధ్యలోనే జగన్ని జైలుకి పంపించాలనే కుట్రతో ఈ సరస్వతి పవర్ అనే దాంట్లో యాక్చువల్గా కోర్టు దాన్ని స్టేటస్కో విధించింది. దాంట్లో ఎటువంటి లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు జరగకూడదు అని చెప్తే ఈమె చేసింది అనేది ఆయన కూడా చెప్పాడు. దాంతో మళ్ళీ ఆయన్ని తిట్టింది, మోచేతి నీళ్ళు తాగుతున్నాడు ఇదని. దాంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన విషయాలు మాట్లాడాడు. దాదాపు వైవి సుబ్బారెడ్డి చెప్పినవే ఆయన చెప్పాడు. సో ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, అదేంటంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా దీని మీద అడ్వైజ్ చేశాడు, ఇలాగా వాటాల ట్రాన్స్ఫర్ కరెక్ట్ కాదని చెప్పాడు. మేము ఆ న్యాయమూర్తి అభిప్రాయాన్ని కూడా షర్మిలాకి చెప్పాము, అయినా కూడా షర్మిల వినకుండా ముందుకెళ్ళింది. అంటే షర్మిల క్లియర్గా జగన్ని జైలుకి పంపించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయించాలనే ఉద్దేశంతోనే చేసింది. ఇది ఎందుకు చేసిందంటే చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆమె చేసింది. చంద్రబాబు, మీ నాన్నని ఎవరు చంపారో నీకు తెలియదా, చంద్రబాబు 15 రోజులకు ముందు ఆ దుర్మార్గమైన చావు చస్తాడు వైఎస్ఆర్ అని చెప్పలేదా, నువ్వే అనేక సార్లు చెప్పావు కదా అనేక మీటింగుల్లో, అంటే షర్మిలానే అనేక మీటింగుల్లో చంద్రబాబే మా నాన్న మరణానికి కారణమని ఆమె చెప్పింది అనేది విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అలాంటి వాడితో నువ్వు ఎలా కలుస్తావు, అలాంటి వాడికి మీ బిడ్డ పెళ్ళికి నువ్వు పెళ్లి పత్రిక తీసుకొని కావాలనే వాళ్ళ పసుపు రంగు చీర కట్టుకొని వెళ్ళి ఎలా పిలుస్తావు, అట్లాగే కాంగ్రెస్ మా నాన్న మరణానికి కాంగ్రెస్ కారణమని కూడా నువ్వే చాలాసార్లు చెప్పావు, అలాంటి కాంగ్రెస్లో నువ్వు చేరి పీసీసీ ప్రెసిడెంట్ ఎలా అవుతావు, ఇలాంటి ప్రశ్నలు ఆమెను అడిగాడు. దాంతో ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సేమ్ ఆమె పాత వెర్షన్ను మళ్ళీ కంటిన్యూ చేసింది. దాంతోపాటు విజయసాయి రెడ్డిని జగన్ని తిట్టింది, మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, మీరేమన్నా గడ్డి పీకుతున్నారా, గాడిద ఏదో చెప్పింది ఆమె చేస్తున్నారా, మీరెందుకు ఎంక్వైరీ చేయలేదు అనేది అడిగింది. అది ఆమె అడగడంలో తప్పు లేదు, కరెక్ట్గానే అడిగింది. ఎందుకంటే నిజంగా చంద్రబాబే చంపించుంటే 5 ఏళ్ళుగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జగన్ దాని మీద చర్య తీసుకోలేదు. నిజానికి మోడీ కూడా జగన్కి అనుకూలంగా ఉన్నాడు, మోడీతో కూడా మాట్లాడి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా కూడా చేపించుండొచ్చు. సో ఎందుకంటే చంద్రబాబుని ఇరికించడం అనేది అప్పుడు మోడీకి కూడా అవసరమే, మరి ఎందుకు చేయలేదు. ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డిని చంద్రబాబు చంపించాడనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే జగన్కి ఇంకా మైలేజ్ వచ్చేది కదా, నిజంగా వాళ్ళు నిజమైతే అది. అంటే అది ఓన్లీ రాజకీయంగా వాడుకోవడానికి తప్ప జగన్ దాని మీద సీరియస్గా జగన్ కూడా నమ్మట్లేదు. ఎందుకంటే చంద్రబాబుకి అటువంటి చరిత్ర లేదు, రాజకీయ ప్రత్యర్థుల్ని చంపించే చరిత్ర చంద్రబాబుకి లేదు. కానీ నక్సలైట్లని ఎన్కౌంటర్ చేయించాడు చంద్రబాబు, గద్దర్ని చంపడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, లక్కీగా ఆయన గద్దరు బతికాడు. కానీ లేకపోతే 5 బుల్లెట్లు దిగిన వాళ్ళు ఎవరు బతకరు కదా, చంపమనే కదా చెప్పింది. సో అట్లాగే ఆయన పీరియడ్లో 22 మంది ఎర్రచందనం తమిళ కూలీల్ని చంద్రబాబు చంపించలేదా, అసలు చంద్రబాబు మీద నక్సలైట్లు ఎందుకు అటాక్ చేశారు, నక్సలైట్లని ఆ స్థాయిలో చంద్రబాబు చంపించాడనే. కాబట్టి చంద్రబాబుకైనా ఏ ముఖ్యమంత్రికైనా ఎన్కౌంటర్లు చేయించడం అనేది కొత్త కాదు. రామారావు పీరియడ్లో విపరీతంగా చేపించాడు రామారావు, అంతకుముందు వెంగళరావు పీరియడ్లో చేయించాడు, అంత ముఖ్యమంత్రులు హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప అందరూ చేయించారు. ఇదే కేసీఆర్ చేయించలేదా, వివేక్ శృతి ఇలాంటి వాళ్ళని అతి దారుణంగా టార్గెట్ చంపలేదా. సో చంద్రబాబు పీరియడ్లో కూడా ఎన్కౌంటర్లు జరిగాయి. చంద్రబాబు ఏదో మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఏం లేదు ఆయనకి, ఆయన అనేక హత్యలకు ఆయన కారణమే. కాకపోతే ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల్ని హత్యలు చేయించిన చరిత్ర చంద్రబాబుకి లేదు. అంటే రాజకీయ ప్రత్యర్థులు వైఎస్ఆర్ని చంపాడు అని చెప్పడానికి
ఏ రకమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఉందనుకుంటే దాని మీద ఎంక్వైరీ చేసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ఇప్పుడు అదే ప్రశ్నిస్తుంది. దానికి కౌంటర్గా తెలుగుదేశం అసలు జగనే చంపించాడనేది కూడా ఎప్పటి నుంచో కూడా తీసుకొస్తుంది. జగనే వాళ్ళ నాన్నని చంపించాడనే తీరి తెలుగుదేశం గత కొంతకాలంగా ఎప్పటి నుంచో అది కూడా ప్రచారంలో పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం విశ్లేషకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, జగనే చంపించాడు వాళ్ళ నాన్నని అనేది ఒక థీరీ తీసుకొస్తున్నారు. ఇదంతా దేనికి కూడా బేస్ లేదు, ఆధారాలు లేవు. మరి జగనే చంపించుంటే చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఎంక్వైరీ చేసి జగనే చంపించాడని ప్రూవ్ చేస్తే జగన్ జీవితం మటాష్ అయిపోతుంది కదా, అదెందుకు చంద్రబాబు చేయట్లేదు? సో చంద్రబాబు అయినా జగన్ అయినా వైఎస్ఆర్ మరణాన్ని రాజకీయంగా తమకు ఉపయోగపడడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప చేయట్లేదు ఎవరు. మరి అదే శరీరంలో ఇప్పుడు చంద్రబాబుని డిమాండ్ చేయొచ్చు కదా,